హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఏంటన్ని ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా. సో ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఇంకా కొద్ది రోజుల్లో స్టార్ట్ అయ్యి అది కూడా ఫినిష్ అయిపోతే కాలేజెస్కి రమ్మని చెప్తారు. సో పాపకు మీకు అందరికీ తెలిసిందే, తను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, హాస్టల్లో జాయిన్ చేస్తాం కాబట్టి తన కోసం మేము ఆల్రెడీ మా బ్యాగ్స్ అవన్నీ కూడా లాస్ట్ టైం హాస్టల్ కోసం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అవి డ్యామేజ్ అయిపోయినాయి. తన కాలేజ్ బ్యాగ్ అది కూడా అవసరం ఉంటుంది కాబట్టి కాలేజ్కి రిలేటెడ్గా కావాల్సిన అంతకుముందు కొంత షాపింగ్ చేశాను. ఇప్పుడు మిగిలిన షాపింగ్ అంతా కూడా ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మనకి 28 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు బిగ్ దివాళీ సేల్ అని రన్ అవుతుంది. సో ఈ సేల్లో భాగంగా లాట్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆఫర్స్లో భాగంగా నేను కొన్ని ఐటమ్స్ అయితే పాప కోసం తీసుకున్నాను. అవి ఏంటనేది ఇప్పుడు మీతో చూపిస్తూ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో మనకి ఏంటంటే టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నిటి మీద కూడా 50-80% వరకు ఆఫ్ ఉంది. హ్యాండ్ పిక్డ్ బై ఎక్స్పర్ట్స్ ద్వారా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందండి. 100% ఆథెంటిక్ బ్రాండ్స్ అన్నమాట. మీకు 2 lakh+ బ్రాండ్స్ అనేవి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్లో మనకి అవైలబుల్గా ఉంది. COD ఫెసిలిటీ ఉంది, ఈజీ రిటర్న్ అండ్ రిఫండ్స్ కూడా ఉన్నాయి, ఫాస్ట్ డెలివరీగా ఉంటుంది. జెన్యున్ బ్రాండ్స్ కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అలాగే కుర్తాస్ శారీస్ మీద మనకి 60-80% ఆఫ్, హీల్స్ స్నీక్వేర్ ఇలాంటి వాటి మీద 40-80% ఆఫ్, బ్యాగ్స్ లగేజెస్ మీద 60-90% వరకు ఆఫ్ కూడా ఉన్నాయి. సో హ్యాపీగా మీరు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి బిగ్ దివాళీ సేల్లో మీరు నచ్చిన కేటగిరీ ప్రొడక్ట్స్ అయితే ఇంత ఆఫ్లో మనకి సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి పర్చేస్ చేయాలనుకుంటే చేయండి. సో ఇప్పుడైతే నేనేమేమి తీసుకున్నానో ఒక్కొక్క ఐటెం మీతో షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా వీటిలో చూసినా ఏమైనా నచ్చి తీసుకోవాలనిపిస్తే హ్యాపీగా ఆ లింక్స్ త్రూగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ అలాగే పిన్ కామెంట్ చెక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను చాలా బాగా నచ్చినవైతే కుర్తీస్ కూడా కొన్ని పెట్టాను. అవి కాకుండా ఫస్ట్ టైం ఫుట్వేర్ ట్రై చేశాం, ఎందుకంటే మోస్ట్గా ఆన్లైన్లో పెట్టడానికి ఆలోచించేటటువంటిది ఫుట్వేర్. మనకి సరిపోతాయా లేదా ఏమో, సరిపోతే మళ్ళీ రిటర్న్ ఉంటుందో లేదా అన్న ఇదితో ఎప్పుడు పెట్టేదాన్ని కాదు. సో తన కోసం మంచి డీసెంట్ కలర్లో నేను స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. తన కాలు లెంత్ పొడవుగానే ఉంటుంది కాబట్టి 9 సైజ్ ఏమో పెట్టినట్టున్నానండి. సో ఇలాంటి తీసుకున్నాను. ఇవి చాలా మంచిగా లైక్ లైట్ పీచ్ కలర్ లోపల ఉండి పైన వచ్చేసేసి మనకి క్రీమ్ కలర్లో ఉంటాయి. సో ఈ ఫుట్వేర్ అయితే తనకు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా బాగున్నాయి. డిజైన్ కూడా అంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు కాబట్టి స్లిప్ అవ్వకుండా హై ఫ్యాన్సీగా కాకుండా డైలీ వేర్గా కంఫర్టబుల్గా ఉండాలని బెల్ట్. అండ్ ఈ బెల్ట్ కూడా ఉన్నటువంటి కంఫర్ట్ ఏంటంటే ఇంతకుముందు ఇలాగ చిన్న రింగ్ లాగా ఉండి అది ఇలా పెట్టుకున్నాను కదా, సో అట్లా డిస్కంఫర్ట్ లేకుండా జస్ట్ ఇది ఇచ్చారు. ఇలా అని ఇలా అన్నామంటే మన కావాలంటే కొంచెం లావుగా ఉంటే కాలు వెనకన పెట్టుకోవచ్చు, కొంచెం ముందుకైనా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఈ విధంగా స్టిక్కర్ టైప్ ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూడండి, నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ నాకే తీసుకోవాలనిపించింది కాబట్టి ఇంకా పాప కోసం తీసుకుని నేను తీసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా తనకే ఇచ్చేసాను. ఆల్మోస్ట్ మా ఇద్దరు లెగ్ సైజ్ కూడా సేమే, సో ఇబ్బంది అయితే ఏముండదు. సో ఇవి మాత్రం చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఫస్ట్ టైం ఫుట్వేర్ వితౌట్ హ్యాజిల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రిటర్న్ ఎక్స్చేంజ్ లేకుండా బాగా కుదిరాయన్నమాట. సో ఆల్రెడీ మనకి బోల్డ్ అన్ని సేల్లో రన్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి కూడా నేను రెగ్యులర్ డైలీ వేర్ చెప్పలైతే పెట్టాను. ఇట్లా ఉన్నాయి, ప్రోవోగ్ అని చెప్పేసి ఈ కంపెనీ ఉంది. సో మంచి బ్రాండు, మనకి రీజనబుల్ 690 ఎంతో ఉన్నాయి, బయట కొనుక్కున్న కూడా షాప్స్లో అంతే ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా మెత్తగా ఉన్నాయి అన్నమాట, అంటే మనకి నడిచేటప్పుడు చాలా సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా, క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి. స్లీక్గాను రెగ్యులర్ వేర్ చెప్పుల్లాగా వేసుకోవచ్చు అని చెప్పేసి తనకి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది గ్రిప్, మరీ స్మూత్గా జారిపోయేలా కాకుండా బాగున్నాయి. సో తన కోసం ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. వీళ్ళిద్దరికి తీసుకున్నవి ఎటువంటి సైజ్ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో వీటి తర్వాత కాలేజీ కోసం తనకి మెయిన్గా ఫస్ట్ బ్యాగ్ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి అమెరికన్ టూరిస్టర్ అని చెప్పేసి ఉన్నటువంటి ఈ బ్యాగ్. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయండి. తను ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ అయితే రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, లైట్ షేడ్స్ తోటి మళ్ళీ మురికి అవ్వడం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ చూస్ చేసుకుంది. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. మనకి ఇక్కడ ఒక పార్టీషన్ ఇచ్చారు, అంటే ల్యాప్టాప్ పెట్టుకోవాలి అన్నా అన్ని విధాలా ఉండేలాగా లోపల మళ్ళీ ఇక్కడ ఒక చిన్న 2 పార్టీషన్స్, అంటే ఏమైనా ఛార్జెస్ అవి ఉన్నా కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇలాగ కనిపిస్తుంది కదా,
అండ్ మధ్యలో మళ్ళీ ఈ ఫస్ట్ పార్టిషన్లోనే మళ్ళీ ఇంకొక చిన్న జిప్ ఇచ్చారు. సో అంటే ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జెస్ అట్లా వేటికి అవి సపరేట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఇది బాగుంది. బుక్స్ అవి పెట్టుకోవాలనుకున్నా కూడా మధ్యలో ఒక పార్టిషన్ ఉంది. మళ్ళీ ఎక్కడుంది, మళ్ళీ లాస్ట్గా ఇంకొకటి ఉంది. సో ఓవరాల్గా ల్యాప్టాప్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, బుక్స్ అవి ఉంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇంకా చిన్న చిన్న ఎక్స్ట్రా అడిషనల్ థింగ్స్ అన్నీ కూడా మల్టిపుల్ పాకెట్స్ ఉన్నాయి. సో కాలేజ్ అండ్ మళ్ళీ ఫ్రంట్ది ఒకటి ఉంది. సో ఫ్రంట్ ఒక పార్టిషన్ ఉంది, వాటర్ బాటిల్కి ఒక సెపరేట్ స్పేస్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్స్కి ఉంది స్పేస్. అండ్ వెనకాల ఈ విధంగా ఉంది వేసుకోవడానికి అడ్జస్టబుల్ హైట్ తోటి. సో ఆల్ ఓవర్గా అయితే మంచి ఫెసిలిటీగా చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ఒకసారి చూడండి మీరు కూడా. సో కాలేజ్కి చాలా పర్ఫెక్ట్గా తనకు అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఏంటంటే ఓన్లీ బ్యాగ్ ఒక్కటే చూసి పెట్టుకున్నాము, బట్ ఓపెన్ చేసాక చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. సో ఇదొకటి కాలేజ్ బ్యాగ్ కింద తీసుకున్నాను. అండ్ మరి మేము తిరగడానికి ఇంట్లో ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా తన కోసం ఫస్ట్ టైం కాలేజ్ ఇంటర్లో హాస్టల్లో ఇచ్చినప్పుడు అక్కడ పెట్టేసి అవి అక్కడ ఇక్కడ పడేసేసి కరోనా వల్ల వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులు ఇక్కడే ఉండి అక్కడ లగేజీలు అయిపోయి మొత్తం పాడైపోయినాయి. సో మేము వెళ్ళాలనుకున్నా కూడా లాస్ట్ టైం కూడా మీరు చూస్తే నా బ్లాగ్లో ఫైనల్గా నా బట్టలు పెట్టుకోవడానికి ఏది లేక ఒక క్లాత్ బ్యాగ్లో చుట్టేసి తీసుకెళ్ళిపోయాను నేను. సో ఆ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది రాకుండా ఒక లగేజీ బ్యాగ్ పెట్టుకున్నాను. ఇది కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది, మంచి కలరు. ఇలాగ సైడ్ పాకెట్ ఉంది, మనకి మిడిల్ కంప్లీట్గా పెద్ద పార్టిషన్ ఉంది. సో కొంచెం ఎక్కువ బరువు లేకుండా మనకి లాగ్ తీసుకెళ్ళడానికి వీల్స్ కూడా ఇచ్చారు, అంటే కొంచెం తీసుకెళ్లే దగ్గర కూడా మనం అవసరమైతే వీల్స్ యూజ్ చేయొచ్చు. వీల్స్ వల్ల ఎక్స్ట్రా వెయిట్ అయితే ఏం లేదు, ఎందుకంటే మాకు ఉన్న పాత బ్యాగ్ పింక్ కలర్ది అయితే అసలు చాలా వెయిట్ ఉంటుంది, బట్టలు తక్కువ బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది రీజనబుల్ వెయిట్ తోటి బాగుంది. సో ఫైనల్గా క్వాలిటీ కూడా మీరు కావాలంటే కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. క్లాత్ క్వాలిటీ అంతా కూడా మనం మంచిగా షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా ఉంది. సో ఫైనల్గా మా కోసం అయితే బయలుదేరేటప్పుడు అవసరమవుతుంది కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కవర్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసేస్తున్నాం, కారే కదా ఏముంది ఎవరు చూస్తారని. బట్ ఈసారి అయితే ఒక మంచి బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి 3 కుర్తీస్ తీసుకున్నాను. ఇది ఫ్లోరల్ డిజైన్ ఉన్నటువంటి కుర్తీ, 3/4 హ్యాండ్స్తో కాటన్ కుర్తీ, చాలా చాలా బాగుంది. సో రెగ్యులర్ వేర్గా వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. దీని ఇమేజ్ కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో కంప్లీట్గా ఫ్లోరల్ కుర్తీ అన్నమాట, సింపుల్ ఫ్లోరల్ కుర్తీ, మనం ఒక పింక్ లెగ్గింగ్తో పేర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఉంటుంది ఇది, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక జిగ్జాగ్ లైన్స్గా ఉన్నటువంటి ప్యాటర్న్. నాకు ఎక్కువగా ఇలాంటి ప్యాటర్న్స్ ఇష్టము. నేను పెడతానంటే మా అమ్మ ఎందుకు అంది, సరే నీకు ఇష్టం లేకపోతే నేనైనా తీసుకుంటాను బాగుందని చెప్పేసి ఇదొకటి పెట్టాను. సో ఫుల్ లెంత్ కుర్తీ అనమాట, మనకి కింద వరకు ఉంటుంది. సో కొంచెం సైడ్ ఇట్లాగా డిజైన్ అయితే ఇట్లా డిఫరెంట్గా వస్తుంది, అంబ్రెల్లా స్టైల్లాగా వస్తుంది. సో ఈ కుర్తీ వేసుకుంటే ఎట్లా ఉంటుందని కూడా పిక్ చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఫైనల్గా ఒకటి వచ్చేసి కంప్లీట్ సెట్ ఉన్నది తీసుకున్నాను. ఇది కొంచెం ఎల్ సైజ్ తీసుకున్నాను, ఎమ్ తీసుకుంటే సరిపోయేదేమో, బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఎల్ తీసుకున్నానులేండి. ఇట్లా ఉంటుంది డ్రెస్ అంతా, మంచి పార్టీ వేర్ డ్రెస్, వేసుకుంటే అసలు చాలా చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్కి ఇక్కడ చిన్నగా లైట్గా డిజైన్ వర్క్ ఉంది. అండ్ మీరు క్లాత్ చూసారు ఎంత బాగుందో, పార్టీ వేర్ టైప్ అన్నమాట. సో వెనకాలంతా ప్లెయినే ఉంటుంది, మనకి కంప్లీట్గా స్ట్రైట్ కట్ కుర్తీ. ఇది ఫ్రంట్ పార్ట్ వరకు ఇట్లా ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే మనకి దుపట్టా ప్యాంట్ రెండు ఇచ్చారు. సో ఇది వచ్చేసి ప్యాంట్ సేమ్ రెగ్యులర్ ఇలాగ నాడా ఉంటుంది. సో ఇది ఒక ప్యాంటు, దీనికి మనకి ఈ విధంగా ఉన్నటువంటి షిఫానా ఆ క్లాత్ అనుకుంటా. సో ఇట్లా కొంచెం ఫోల్డెడ్గా ఉన్నటువంటి దుపట్టా ఇచ్చారు. సో ఇవండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్. డ్రెస్సెస్ వైజ్గా అయితే అన్నీ క్వాలిటీ బాగున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మనకి జెన్యున్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాగ్స్ కూడా చెప్పలు కూడా అన్నీ తీసుకునేవి చాలా బాగున్నాయి. మీకు కూడా వీటిలో ఏమైనా తీసుకోవాలి రిక్వైర్మెంట్ ఉందంటే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసి ఆ లింక్స్ త్రూగా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. హోప్ ఇవాళ చిన్న ఈ షాపింగ్ హాల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.